హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో యూజర్ నుంచి వాల్యూస్ ని ఇన్పుట్ లాగా ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక పైథాన్ ఫైల్ ని క్రియేట్ చేయండి. పైథాన్ ఫైల్ కి చివర్లో ఎక్స్టెన్షన్ .py అని ఉంటుంది. ఇప్పటి వరకు మనం రాసిన ప్రోగ్రామ్స్ లో వేరియబుల్స్ కి వాల్యూస్ ని ఇలా డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాం. ఇలా ఇవ్వటం వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ ఏ వాల్యూ 5 నుంచి 10 లాగా చేంజ్ చేయాలనుకోండి, అప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ప్రోగ్రామ్ లో చేంజ్ చేయాలి. అలా ఉండకూడదు అనమాట. హ్యాపీగా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునేటట్టు రాస్తే కోడ్ ని, ఇంకా ప్రోగ్రామ్ లో చేంజ్ చేయటం లేకుండా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 5 అని ఇస్తే ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 10 అని ఇవ్వచ్చు. ఏ వాల్యూస్ కావాలన్నా కూడా యూజర్ నుంచి తీసుకుంటే ఇంకా ప్రోగ్రామ్ చేంజ్ చేసే అవసరం ఉండదు అనమాట. దానికోసం పైథాన్ లో ఇన్పుట్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఇలా యూజర్ నుంచి తీసుకున్న ఇన్పుట్ ని మనం ఏదో ఒక వేరియబుల్ లో సేవ్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. దీంట్లోకి ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ మొత్తాన్ని అసైన్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఏ వేరియబుల్ ని ప్రింట్ చేద్దాం. అలాగే దీని టైప్ ఏంటో కూడా ప్రింట్ చేద్దాం, అంటే డేటా టైప్ ఏంటో కూడా ప్రింట్ చేద్దాం. దానికోసం టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంది. దీని లోపల వేరియబుల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ కోసం షార్ట్ కట్ కి కంట్రోల్ F5 అనేది క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, యూజర్ నుంచి ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హలో అని ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, హలో అనేది ప్రింట్ అయింది. అలాగే దీని టైప్ వచ్చేసి స్ట్రింగ్ అనేది వచ్చింది. ఇలా ఇన్పుట్ కోసం ఎంటీగా వెయిట్ చేస్తుంటే ఏం రాయాలో మనకు తెలియట్లేదు. దాని బదులు ఇక్కడ మనం ఏం చేస్తామంటే, డబుల్ కొటేషన్స్ ఇచ్చి ఇన్పుట్ లోపల హ్యాపీగా ఒక టెక్స్ట్ అనేది ఇస్తాం, యూజర్ కి ఈజీగా అర్థం అవటం కోసం ఏం ఎంటర్ చేయాలి అని చెప్పి. ఎంటర్ ఎవర్ నేమ్ అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఎంటర్ ఎవర్ నేమ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకు తెలుస్తుంది హ్యాపీగా నేమ్ ఎంటర్ చేయాలి అని. సో ఎగ్జాంపుల్కి ప్రతాప్ అని ఇస్తున్నా. చూడండి, వాల్యూ ప్రింట్ అయింది, అలాగే దాని టైప్ వచ్చేసి స్ట్రింగ్. ఇప్పుడు ఇంటీజర్ వాల్యూ ఒకటి తీసుకుందాం. దానికోసం ఇక్కడ ఎంటర్ ఎవర్ ఏజ్ అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 22 అనేది ఇస్తున్నా. 22 అనేది ప్రింట్ అయింది, కానీ దీని టైప్ వచ్చేసి చూడండి స్ట్రింగ్. ఎందుకంటే పైథాన్ లో ఇన్పుట్ లాగా తీసుకున్న ఏ వాల్యూ అయినా కూడా అది స్ట్రింగ్ లాగానే కన్సిడర్ చేస్తుంది. అందుకనే ఇక్కడ టైప్ స్ట్రింగ్ అని ప్రింట్ అయింది. దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ అని ఇస్తున్నా. ఇలా ఇంటీజర్ ఆఫ్ అని ఇస్తే ఏ వాల్యూనైనా కూడా ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేయమని చెప్తున్నాం అనమాట. దీని లోపల వేరియబుల్ అనేది ఇస్తే దాన్ని ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేసేస్తుంది. సో ఇక్కడ ఏ అని ఇచ్చాం. ఏ అనేది స్ట్రింగ్ లో ఉంది ఇందాక, 22 అనేది. అది కాస్త ఇంటీజర్ లా కన్వర్ట్ అయిపోయి మళ్ళీ ఏ వేరియబుల్ కే అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ లోకి ఇంటీజర్ వాల్యూ 22 వెళ్తుంది అనమాట. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, 22. ఈసారి టైప్ చూడండి ఇంటీజర్. ఇక్కడ మీకు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను. ఇలా 2 లైన్స్ లో రాయకుండా హ్యాపీగా ఈ మొత్తాన్ని మనం ఒకే లైన్ లో ఇచ్చేయొచ్చు. దానికోసం ఏ ఇజ్ ఈక్వల్ టు అని ఇచ్చాం కదా, ఇక్కడే ఇంటీజర్ ఆఫ్ అని చెప్పి ఇచ్చి దీని లోపల మొత్తం ఇన్పుట్ ఫంక్షన్ ని ఇస్తామన్నమాట. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, 20 అనే వాల్యూ వచ్చింది, అది ఇంటీజర్ టైప్. యూజర్ నుంచి ఒక వాల్యూయే కాదు, ఎక్కువ వాల్యూస్ కూడా ఇన్పుట్ లా తీసుకోవచ్చు. దానికి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ని తీసుకుందాం. దానికోసం ఈ ఇంటీజర్ అనేది తీసేస్తున్నాను. ఎంటర్ 3 ఫ్రూట్స్ అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో యాపిల్ బనానా అని ఇస్తున్నా. ఇక్కడ చూడండి, మ్యాంగో యాపిల్ బనానా అని ప్రింట్ అయింది. దీన్ని కూడా స్ట్రింగ్ లాగానే తీసుకుంది. చూడండి, ఇక్కడ మనం 3 వాల్యూస్ ఇచ్చాం. మనకైతే తెలుస్తుంది ఇది లిస్ట్ లాగా ఉంది అన్నట్టు, కానీ ఇది మాత్రం ఈ మొత్తాన్ని ఒకే స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. దీన్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఎలా అంటే, ఈ స్ట్రింగ్ మొత్తాన్ని కూడా సపరేట్ సపరేట్ వాల్యూస్ లాగా లిస్ట్ లోకి అసైన్ చేసుకోవచ్చు. దానికోసం స్ప్లిట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. మీకు స్ప్లిట్ గురించి డీటెయిల్డ్ గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి. మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ ని ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.